विष्णवे नमः। गुरुभ्यो नमः। आश्रित ఆస్ట్రాలజీ కి స్వాగతం। నేను మీ తాళూరు వెంకటేశ్వర్లు। రోజు ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని తెలియజేస్తాను। నాగదోషము నాగదోషము ఉన్నటువంటి వారు ఎలా ఉంటారు, నాగదోషము ఉందని వాళ్ళకి తెలియజేసే సింప్టమ్స్ ఏంటి అనేది విషయాన్ని తెలియజేస్తాను। ఈ నేను చెప్పే విషయాలు గనుక మీకు కనిపించినా మీకు నాగదోషం ఉన్నట్టే పరిగణించాలి। అయితే ముఖ్యంగా నాగదోషం అనేది పూర్వ జన్మలో చేసినటువంటి చెడు పని వలన వచ్చేటువంటి దోషం ఇది। పూర్వజన్మలో వీరు నాగులను బంధించడము గాని తమ మంత్రశక్తి ద్వారానో లేదా ఏదో ఒక విధానంగా పుట్టలో పెట్టి బంధించడం గాని ఇనుప పెట్టెల్లో పెట్టి బంధించడం గాని చేసినట్టి వారికి ఈ జన్మలో నాగదోషము। అలాగే పుట్టలను తవ్వి వ్యాపారం చేస్తూ ఉంటే గ్రుడ్లు బయటికి వచ్చినటువంటి పాము గుడ్లను చంపినటువంటి వారికి, అలాగనే పాములను చంపినటువంటి వారికి ఈ నాగదోషం అనేది ఉంటుంది। నాగదోషం అంటే రాహు కేతుకు సంబంధించినటువంటి ఈ రెండు గ్రహాలే నాగదోషానికి ప్రతీకలుగా ఉంటాయి। కాబట్టి ఈ దోషము ఉన్నట్టయితే మరి ఎలా ఉందని మీరు తెలుసుకోవడానికి సూచనలు ఏమిటి అంటే, ఈ దోషం ఉందని మీకు తెలియజెప్పడానికి కొన్ని సూచనలు రెండు మూడు తెలియజేస్తాను। ముఖ్యంగా రాత్రి కలలో నాగుపాములు మీకు కనిపించి పడగ విప్పి మిమ్ములను తరిమినట్టు కానీ మీ వైపు చూసి పడగ విప్పి కరిసినట్టు కానీ కనిపించిన పడగ విప్పి మీ ఎదురు నిలబడిన మీకు నాగదోషము ఉన్నట్టు గుర్తు। మరి ఈ నాగదోషం వల్ల జరిగే ప్రాబ్లములు ఏమిటి అంటే, వివాహం కాని వారికి ఇది కలలో కనిపించినా లేదా ప్రత్యక్షంగా పోతుంటే సర్పాలు ఎదురైనా వారికి వివాహము ఆలస్యంగా అవుతుంది। ఇంకొక సూచన, అన్ని సంబంధాలు వచ్చి చూసి వెళ్తూ ఉంటాయి కానీ ఒక్క సంబంధం సెట్ కాదు, ఇదొక విధమైన సూచన। అలాగనే ఏదో ఒక అన్నీ ఉంటాయి, చదువు సంస్కారం అన్నీ ఉన్నప్పటికీ వివాహము విషయానికి వచ్చినప్పుడు చాలా వీళ్ళు సంబంధాలు చూసినా సెట్ కావు। సెట్ అయినా కూడా కొన్ని వాగ్వివాదములు, భార్యాభర్తల మధ్యన సఖ్యత లోపించడము, అలాగనే సంతాన విషయములో బాగా సంతానము లేట్ కావడము, రెండు మూడు నెలల సంతానము మరి వీరికి నిలవకపోవడము, ఇది కూడా ఒక రకమైన సూచన। ఇలాంటి సూచనలు గనక మీకు బయట సర్పము కనిపించినా కలలో కనిపించినా మీకు ఈ సర్పాలు ఎప్పటికీ కనిపించినట్టయితే ఇది నాగదోషంగా మీరు పరిగణించాలి, ఎవరికి మీకు ఈ సింప్టమ్స్ కనిపించినా। అయితే మీది అమ్మో మాకు నాగదోషం ఉందని భయపడాల్సిన పని లేదు, మీకు చక్కటి రెమెడీస్ తెలియజేస్తాను, వాటిని చేసుకోండి, మీ దగ్గర మీ ఇళ్ళల్లోనే ఉండి లేదా గుడికి పోయి చక్కగా మీకు ఆ దోష నివారణ అయి చక్కని సంతానము, వివాహము, భోగభాగ్యములు అన్నీ లభిస్తాయి। ఈ నాగదోషము ఉన్నట్టు మీకు సింప్టమ్స్ ఏమైనా కనిపించినా అంటే కలలో కానీ ప్రత్యక్షంగా కనిపించినా భయపడకండి, మీరు ఆరు ముఖాలు కలిగినటువంటి రుద్రాక్షను ధరించడం వల్ల మీకు ఈ దోష నివారణ జరుగుతుంది। ఒకవేళ అది దొరకలేదు మరి మేమేం చేయాలి అంటే, ఒక నాగసర్పము పడిగను వెండితో చేయించి 27 రోజులు దానికి పూజ చేసి దేవాలయంలో అప్పజెప్పండి। అయితే ఈ నాగ ప్రతిమను చేయించి వెండితోటి దాన్ని పూజించాలి, ఏ టైంలో పూజించాలి, రాహుకాలములో దీన్ని పూజించాలి। మీ క్యాలెండర్లో రాహుకాలము గులికా కాలం అని రాసి ఉంటుంది, రాహుకాలములో దీన్ని 27 రోజులు పూజించి ఆ దేవాలయములో ఉన్నటువంటి వారికి దీన్ని దానంగా ఇవ్వాలి, అర్చకులకు కానీ దేవాలయ నాగదేవతకు కానీ చేయాలి। అలాగనే ఈ 27 రోజులు పాలతోటి అభిషేకము చేయాలి, క్షీర పాలతోటి కాస్త నైవేద్యం వండి పెట్టాలి, పాలతోటి నైవేద్యం వండి పాలతోటి అభిషేకము చేస్తూ 27 రోజులు చేయడం వల్ల శనివారము కూడా చేయవచ్చు, 27 శనివారాలు చేయడం వల్ల
మీకు ఈ నాగదోషము తొలగిపోతుంది, తక్షణమే పరిష్కారం అవుతుంది. ఇంకొక తంత్రము ఉపాయము కూడా మీకు తెలియజేస్తాను. ఆదివారము నుండి శనివారము వరకు నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ 7 సార్ల ప్రదక్షిణ చేయాలి. 7 సార్ల ఏమనుకుంటూ చేయాలి అంటే మంత్రము చెప్తాను. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యచ రాహుకేతవే నమః అనే మంత్రము చదువుతూ 7 ప్రదక్షిణలు ఆదివారము నుంచి శనివారం వరకు చేసి, మీరు కొబ్బరికాయ కొట్టి దీపం వెలిగించి నైవేద్యం ఏదైనా సరే పెట్టి, మీరు ఇలా వారం రోజులు చేసి ఇలా ఎన్ని వారాలైనా చేయవచ్చు. మీ ప్రాబ్లం సాల్వ్ అయ్యేదాకా కూడా చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ మంత్రం అంటే నవగ్రహ మంత్రాలు కనుక మీకు ఒక్కొక్క గ్రహానికి ఉన్నటువంటి శ్లోకాలు వస్తే చాలా మంచిది, ఇంకా తొందరగానే నివారణది. ఏది రాదండి మాకు అన్నవారికి నేను ఇప్పుడు చెప్పిన మంత్రాన్ని 2-3 మాటలు అనుకొని మీరు తిరిగినట్టయితే, 7 ప్రదక్షిణలు చేసినట్టయితే మీకు నవగ్రహంలో ఉన్నటువంటి రాహుకేతు దోషము తొలగిపోతుంది, నాగదోషము తొలగిపోతుంది. ఇవన్నీ చేసినా కూడా పోకుంటే తీవ్రంగా దోషమున్నదని పరిగణించి ఒకసారి శ్రీకాళహస్తిలో పూజ చేయించి తర్వాత ఆదివారం రోజు నాగదేవత ఉన్నటువంటి ఆలయాలకు పోయి ఆ ఆలయాల చుట్టూ ప్రదక్షిణ చేస్తూ లలితా సహస్రనామావళి వచ్చి ఉండి చదివినట్టయితే తప్పకుండా ఈ 2 రెమెడీస్తోని ఇంకా పూర్తిగా దోష నివారణ జరిగి సత్సంతానము, ఆయుర ఆరోగ్యములు, మీకు వివాహము అన్నీ కూడా సిద్ధిస్తాయి. కాబట్టి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండండి. ఆస్ట్రాలజీ ఈ స్క్రీన్ పై కనిపిస్తున్నటువంటి నంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలు సలహాలు 10 గంటల నుంచి 2 గంటల వరకు మాత్రమే సంప్రదించి తెలుసుకోవాలని కోరుచు స్వస్తి.